హలో ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను, చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే బాదం గింజల్ని మొలక పెట్టడం, అంటే మొక్కలుగా పెంచుకుందామని. ఎలాగూ అనేసి అంటే మంచి ఇగోండి బాదం పప్పుల నుంచి మంచి గింజల్ని ఏరుకోవాలి. చాలా మంచి గింజల్ని ఏరుకోవాలి. ఏరుకొని ఒక 5-6 గింజల్ని ఒక రాత్రి అంతా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న గింజల్ని ఒక ఇదిగోండి ఇలా గాలి ఆడని ఒక డబ్బా, ప్లాస్టిక్ది కానీ ఏదైనా పర్వాలేదు, ఇది తీసుకొని ఇదిగోండి టిష్యూ పేపర్, అడుగున ఒక ఇలా టిష్యూ పేపరు వేయాలి. వేసి ఈ నానబెట్టిన గింజల్ని ఇలాగా పెట్టుకోవాలి. పెట్టేసుకొని దాని మీద ఈ 2 టిష్యూ పేపర్ని ఇలా వేశాను, ఇలా వేసి నీళ్లు చల్లాను. చల్లితే ఇదిగోండి ఇలాగైంది. అలా పెట్టిన తర్వాత 25 రోజులు నేను ఫ్రిడ్జ్లో ఈ బాక్స్ని మూత పెట్టేసి ఇలాగ 25 రోజులు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ బాక్స్ని పెట్టిన తర్వాత తీసా. 25వ రోజు చూడండి ఎలా ఉందో. అయ్యండి, మొలకలు ఎంత బాగా వచ్చినాయో చూడండి, చూసారా? ఇగోండి మొలకలు. ఇలాగ అయిన తర్వాత, ఇలా మొలకలు వచ్చిన తర్వాత మనము ఒక ఇట్లాంటి ప్లాస్టిక్ బాక్స్ని తీసుకోవాలండి. తీసుకొని దీనిలో కోకో పిట్టు మట్టి సమానంగా కలిపి పోసుకోవాలి. పోసుకొని వాటిల్లో ఇట్లా ఈ గింజల్ని, మొలకొచ్చిన గింజల్ని ఇలా కిందకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకొని వాటి మీద మనం మళ్ళీ పలచగా మట్టి వేసుకోవాలి. నేను చేసిన విధానం ఇలాగా చేశానండి, మీకు చెప్తున్నా. నాకు మంచిగా సక్సెస్ అయింది మొలకలు వచ్చినాయి. ఇట్లా చేసి నీళ్లు చల్లా, నీళ్లు చల్లి ఇక అప్పటి నుంచి ఫ్రిడ్జ్లో పెట్టకుండా దీన్ని బయట ఈ బాక్స్ని ఉంచేసానన్నమాట. ఉంచిన తర్వాత ఇగోండి మొలకలు ఇలాగ వచ్చినాయి. ఇక్కడ పెట్టిన 4-5 మొక్కలు పెట్టాను. కిందటిసారి నేను వేరేగా గింజలు ఇలా నానబెట్టి మొలక పెట్టాను. ఆ మొలకలు ఇగోండి చూడండి ఎంత చెట్టు అయిందో చూడండి. ఇదే బాదం మొక్క, ఇదొకటి ఇదిగోండి. మళ్ళీ వేరేగా ఇక్కడ ప్లేస్ చాలదని దీనిలో కూడా పెట్టాను. ఇంకోటి చనిపోయినాయి, 2 చనిపోయినాయి. మొత్తం దీంతో కలిపి 3 పోయినాయి. ఇగోండి 2 మంచిగా వచ్చినాయి. ఇది చాలా బాగా వచ్చింది. ఇది ఈ గింజ అలాగే పెట్టాను, అలాగే నీళ్లు చల్లి పెంచాను, అది చక్కగా పెద్దదైంది. దీన్ని మార్చాను బాక్స్లోకి ఇదిగోండి. అయితే మనం ఈ గింజలకి ఆకులు వచ్చిన తర్వాత మళ్ళీ 1 వారానికి చక్కగా ఆకులు వచ్చేస్తాయి. ఇట్లా గ్రీన్గా ఆకులు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ప్లేస్ చాలదు కదా, అందుకని మనం ఒక చిన్న వాటిల్లో చిన్న కప్పుల్లో కానీ, వాటర్ తాగే గ్లాసులు కానీ, లేకుంటే బుల్లి బుల్లి కుండీల్లో కానీ మనం ఇలా పెట్టుకోవాలి. ఇలాంటి మొక్కలు చిన్న మొక్కలు అయిన తర్వాత, ఆకులు వచ్చిన తర్వాత ఈ గింజలు తీసి మళ్ళీ వీటిలో పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం పెరిగి ఇంత అయిన తర్వాత అప్పుడు మనం భూమిలో నాటుకోవచ్చు. ఇప్పుడు దీన్ని భూమిలో నాటుకోవచ్చు. ఇదండి బాదం మొక్క పెంచే విధానం. నేనైతే ఇలాగే పెంచానండి, చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇదిగోండి ఇది కూడా ఇదిగోండి. ఇదండి నేను బాదం గింజల్ని పెంచిన విధానం. కానీ చాలా లేట్గా వస్తుంది, మనం కంగారు పడకూడదు. నేను ఫస్ట్ 2-3 సార్లు చేశాను, అప్పుడు నాకు 10 రోజులకే మొలకలు రాలేదని నేను తొందరపడి తీసేసాను, పాడైపోయినాయి ఆ గింజలు. ఈసారి నేను పట్టుదలగా ఎక్కువ రోజులు ఉంచేసరికి మొలకలు వచ్చినాయండి.
మొలకలు వచ్చేసరికి నేను ఇలా ఏర్పాటు చేశాను, నాకు బాగా వచ్చినాయి. ఈ బాదం గింజలు ఎందుకు ఇలా చేశాను అంటారా, నాకు మన దొడ్లల్లో లేనివి ఈ ప్రదేశాల్లో కొత్త రకాలు గింజలు పెంచడం అంటే నాకు ఇష్టం. ఆ మొక్కల్ని ఎలా అయినా పెంచాలని నేను ఈ విధానం మొదలుపెట్టానండి. ఏమో పెరిగి మంచి కాసిందనుకోండి, మనకి లక్కీనే కదా. నాకు చాలా ఇష్టం మొక్కలు, అందుకని ఈ ప్రయోగం చేశా. చూసారా ఈ గుండి బాదం మొక్క. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలపండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.